गुड मॉर्निंग स्टूडेंट्स, अगेन द नेक्स्ट प्रॉब्लम। रामू परचेज अ मशीन फॉर 80,000 ऑन 1 जनवरी 2011। डिप्रिसिएशन इज प्रोवाइडेड एनुअली एट 10% ऑन ओरिजिनल कॉस्ट एवरी ईयर। सी इधर मन के कोत्त पॉइंट, डिप्रिसिएशन इज प्रोवाइडेड एनुअली एट 10% ऑन ओरिजिनल कॉस्ट एवरी ईयर। द बुक्स आर क्लोज्ड ऑन 31st December एवरी ईयर। प्रिपेयर मशीन अकाउंट फॉर 3 इयर्स। मन मशीन अकाउंट प्रिपेयर चेयमना मशीन एंत पर्चेस చేసాడు ఎప్పుడు పర్చేస్ చేసాడు ఇచ్చాడు అండ్ అలానే యాన్యువల్ డిప్రిసియేషన్ కూడా ఇచ్చాడు। డిప్రిసియేషన్ ఇస్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ అట్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఎవరీ ఇయర్ పర్సంటేజ్ లో ఇచ్చాడు। ఇప్పుడు దాకా మనకి ఇస్తే డైరెక్ట్ గా యాన్యువల్ డిప్రిసియేషన్ అని ఇవ్వడం చూసాము, లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేసాం యాన్యువల్ డిప్రిసియేషన్ ఎట్లాగా, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్, అవన్నీ ఇస్తే యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి అప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కున్నాం। ఇక్కడేమిచ్చాడు, డిప్రిసియేషన్ ఇస్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ అట్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్। సి ఆన్ ఒరిజినల్ కాస్ట్ డిప్రిసియేషన్ ఇంత పర్సంటేజ్కి ప్రొవైడ్ చేయమంటున్నాడు, అంటే ఇది స్ట్రైట్ లైన్ మెథడ్। ఓకే, అంటే ఏం చెప్తున్నానంటే ఎవ్రీ ఇయర్ కూడా అసెట్ వాల్యూలో 10% డిప్రిసియేషన్ అంట। ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ ఎంత, 80,000। 80,000 10% అంటే ఎంత, 80,000 ఇంటూ 10% దట్ ఈస్ ఈక్వల్ టు 8,000। సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఈస్ 8,000 ఎవ్రీ annual depreciation is 8,000। అది దీని మీనింగ్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిషియేషన్ ఎంత, పర్ ఇయర్ 8,000। సో దట్ ఈస్ డిప్రిషియేషన్. సి ఇప్పుడు సొల్యూషన్, డిప్రిషియేషన్ కనుక్కుంటే మీరు ఇంకా మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేసేవచ్చు కదా। సో డిప్రిషియేషన్ చూడండి, యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు ఒక ఫార్ములా, ఒరిజినల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్, కానీ అవేమీ లేవు కదా, స్క్రాప్ వాల్యూ కానీ ఎస్టిమేటెడ్ లైఫ్ కానీ ఏమీ లేవు। ఇక్కడ డైరెక్ట్గా ఉంది ఏంటి, యాన్యువల్ డిప్రిషియేషన్ ఇస్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్। సో ఒరిజినల్ కాస్ట్ ఎంత మనకు తెలుసు, ఎంత, ఒరిజినల్ కాస్ట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఇది ఇంకో ఫార్ములా యాన్యువల్ డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి। ఓకే, సో ఒరిజినల్ కాస్ట్ ఎంత, 80,000। ఇక్కడ ఇన్స్టాలేషన్ కానీ క్యారేజ్ కానీ లేదు కాబట్టి 80,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, 10%। అంటే 10% అంటే ఏంటి, 80,000 ఇంటూ 10/100, సో జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8,000 ఏంటి, డిప్రిషియేషన్, యాన్యువల్ డిప్రిషియేషన్। సో యాన్యువల్ డిప్రిషియేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం। ఆ యాన్యువల్ డిప్రిషియేషన్ వచ్చింది, ఇంకేంటి, మెషిన్ ఎంతకు పర్చేస్ చేసాం వచ్చింది। సో ఇంకా మెషిన్ అకౌంట్ నేను ప్రిపేర్ చేసేయగలరు కదా, ఇంకా మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేసేయచ్చు। సో మెషిన్ అకౌంట్ నేను రఫ్గా ఇక్కడ చేసేస్తున్నాను, చూడండి, మెషిన్ అకౌంట్ నేను రఫ్గా చేస్తున్నాను, నేను నీట్గా చేయాలి। డేట్ ఎప్పుడు పర్చేస్ చేసాం, ఆన్ 1 జనవరి 2011 ఏంటి, టు బ్యాంక్ అకౌంట్ ఎంతకు పర్చేస్ చేసాం, 80,000। ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అది చెప్పాడు, బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. సో 1/1/2011 అనే ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యింది, 31st December 2011। ఆ డేట్ నేమ్ వేసుకోవాలి బై డిప్రిషియేషన్, ఎంత డిప్రిషియేషను, పర్ యానం 8,000, కానీ మనం ఇయర్ అంతా వాడమా, వాడాం 1 జనవరి నుంచి 31st December వరకు ఇయర్ అంతా వాడినట్టే కదా, సో డిప్రిషియేషన్ ఇస్ 8,000। ఇంకేమైనా ఉందా, ఏమీ లేదు, సో క్లోజ్ చేసేస్తే 80,000, బోత్ సైడ్స్ 80,000 ఎక్కువ కాబట్టి, సో ఇట్ సైడ్ ఎంత డిఫరెన్స్, 72,000 ఏంటి, 72,000 క్లోజింగ్ డేట్న బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. సో 1 ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ 2012 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 72,000। ఇయర్ ఎండింగ్ ఎప్పుడు, 31st December 2011, అప్పుడు ఏం వేసుకోవాలి, డిప్రిషియేషన్ వేయాలి। అయితే డిప్రిషియేషన్ ఎంత, పర్ యానం డిప్రిషియేషన్ ఎంత, 8,000 తీసుకోవాలా, ఏమన్నా మారిద్దా, 8,000 తీసుకోవాలి, ఎందుకు, ఇక్కడ చెప్పాడు డిప్రిషియేషన్ ఇస్ ప్రొవైడెడ్ యాన్యువల్లీ అట్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్, అంటే ప్రతి ఇయర్ కూడా 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ మీదే డిప్రిషియేషన్ తీసుకోవాలన్నాడు। ఒరిజినల్ కాస్ట్ ఎంత, 80,000 మీద 10% అంటే 8,000, సో ఎవ్రీ ఇయర్ కూడా 8,000 తీసుకోవాలి ఆన్ ఒరిజినల్ కాస్ట్ అన్నా, లేదా సింపుల్గా స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా ఒకటే। ఓకే, సో డిప్రిషియేషన్ ఎంత ఇయర్లో కూడా, 8,000, ఏమైనా ఉన్నాయా, ఇంకేం లేవు, 72,000 బ్యాలెన్సింగ్, 72,000 మైనస్ 8,000 64,000 ఏంటిది, బై బ్యాలెన్స్, సారీ 2012 ఇది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, సో నెక్స్ట్ ఇయర్కి అది బ్రాడ్ డౌన్,
టు బ్యాలెన్స్ బ్రాడ్బ్యాండ్ ఎంత 64,000. ఇయర్ లో కూడా ఇయర్ ఎండింగ్ ఎంత, ఇది ఇయర్ ఎండింగ్ లో కూడా డిప్రిషియేషన్ ఎంత తీసుకోవాలి, సేమ్ 8,000. ఓకే, సో బ్యాలెన్సింగ్ 64,000, 64,000. డిఫరెన్స్ అమౌంట్ ఎంత, 56,000. ఏంటిది క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. 3 ఇయర్స్కి అన్నాడు కాబట్టి ఇక్కడతో ఫినిష్ అయిపోయింది సార్. 14 టు బ్యాలెన్స్ బ్రాడ్డౌన్ కూడా రాసేసి జస్ట్ చూపిస్తే సారీ 56,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ అకౌంట్, ఆడు మిషన్ అకౌంట్ ఒకటే అన్నాడు కాబట్టి మెషిన్ అకౌంట్. సో దిస్ ఈస్ ద సమ్. ఓకే, అర్థమైందా? సో ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్, ఇది కొత్త పాయింట్, ఇంకొక సమ్ ఇస్తాను ఇలాంటిది, అది మీరు చేయాలి. ఓకే, చాలా తక్కువ మంది చేస్తున్నారు, ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్.